అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము చూడండి 13వ వచనములో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందునట్లు పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించి ఉన్నాడు. అందువల్ల అందువల్లన మనమిక ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల యొక్క మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడి ఉన్న ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని అలచేత కొట్టుకొని పోవుచు అలలచేత ఎగర కొట్టబడిన వారమైనట్లుగా ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము ఎదగాల తగ్గాల. మనం అందరము పరిశుద్ధమైన కట్టడలో పరిశుద్ధ ధర్మమును ఎరిగిన వారిగా దేవుని రాజ్యము మా చేత మమ్మలను ఏర్పరుచుకొని మాకు క్షేమాభివృద్ధి కలగ చేసి ఉన్నాడు. కనుక మాకు చేసిన మేళ్లను బట్టి ఆయన సన్నిధిలో మా పరిశుద్ధ ధర్మమును చేయిస్తున్నాం. కొందరిని ఎలా చేసాడు? సువార్తికులుగా పరిచర్య చేసేవారిగా, కొందరిని కాపర్లుగా, అలాగనే ఆయన మందిరములో రకరకాలైన పరిచర్య ధర్మమును జరిగించుటకు మిమ్మలందరినీ కూడా ఆయన ఏం చేశారు చెప్పండి? ఏర్పరుచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఏ మీకు ఏ యొక్క పరిచర్య ధర్మములో మిమ్మలను ఆయన వాడుకోవాలనుకున్నాడో ఆ ధర్మాన్ని మీరు అన్ని విషయములలో ఎదుగుసు. మీరు ఎందుకంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుసు క్రీస్తునందు క్రీస్తు వలె ఉండునట్లుగా మీరు అన్ని విషయములలో ఎదుగుదాం. క్రీస్తు వలె ఉండాలి. దేవుడు మిమ్మలను క్రీస్తు స్వరూపములోనికి మార్చుకొని ఉన్నాడు. ఈరోజు మన స్వరూపం మనకు తెలియదు. దేవుని ఆజ్ఞలను బట్టి మనం నడిచినప్పుడు మనము పరిపూర్ణమైన సౌందర్యము కలిగిన వారిగా ఉన్నాం. కనుక ఈ సౌందర్యము దేవునికి మనకి సంబంధించింది. కనుక దేవుని బిడ్డలుగా ఆ క్రీస్తు యొక్క మనకు అప్పగించిన పరిచర్యను కొనసాగించినప్పుడే మనము సౌందర్యము కలిగిన వారిగా ఉన్నాం. ఎప్పుడైతే దానిని కొనసాగించలేదో ఏమవుతున్నాం చెప్పండి? అంధకారమైపోయే వారిగా ఉంటున్నాం. కనుక అలాంటి అంధకారమైన వికారమైన స్థితిలో నా బిడ్డలు పాల వంటి వారై ఉన్నాగా ఈరోజు బొగ్గు వంటి వారిగా నాకు వారు కనపడుతున్నారు. వారి యొక్క పాల వంటి సౌందర్యము కలిగిన నా బిడ్డలు బొగ్గు కన్నా కూడా హీనమైపోయారని దేవుడు ఎంతో బాధపడుతున్నారు. కనుక మరలా మనము ఆ పాపములను, ఎందుకంటే ఆ దోషములను, అందుకే ఆయన అన్నారు చూడండి, ఇటు అటు కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోక అలల చేత ఎగర కొట్టబడిన వారిలాగా మనము ఉండక. ఏమవుతున్నారు చెప్పండి? కొంతమంది ఆ ఉపదేశం ఈ ఉపదేశం అన్నీ కావాలి వారికి. అన్ని ఉపదేశాలు ఎక్కడికి పడితే అక్కడికి వెళుతున్నాం. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఆయన సంఘములో పరిచర్య నీకు అప్పగించినప్పుడు
మనం ఏం చేస్తున్నాం చెప్పండి అన్ని ఉపదేశాలకు మనము చెవినిస్తున్నాం కనుక దేవుడు అంటున్నాడు అలాంటి వారు ఎలా ఉన్నారు చెప్పండి అలల చేత ఎగరగొట్టబడుతున్న వారి వలె కనపడుతున్నారంట కనుక వారిలో ఆ అలలు ఏ రీతిగా ఎగురుతూ ఉంటాయో సముద్రం తీరానికి వెళ్ళినప్పుడు అది అది ఒడ్డుకొచ్చినప్పుడు నేలలో సరి సమానముగా అయిపోతుంటాయి సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అలలు చూస్తే సముద్రములో నుండి బయటికి వచ్చేటప్పుడు ఎంతో పెద్దవిగాను అవి ఎంతో మనలను ఇప్పుడు సంపేస్తాయి అన్నంత పెద్ద పెద్ద అలలు బయటికి వస్తా ఉంటాయి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవి రాను రాను ఏమవుతాయి చెప్పండి నేలలో సరి సమానంగా అయిపోతూ ఉంటాయి కనుక వాటి వల్ల ఉపయోగము లేదు అని దేవుడు చెప్తున్నారు కనుక మీరు కనుక దేవుడు మీకు అప్పగించిన పరిచర్య ధర్మము సంఘ క్షేమాభివృద్ధి మీకు కలగచేస్తున్నాడు గనక దానిని మనము దేవుని సంతోషపట్టే వారిగా ఆ పరిచర్య ధర్మము కొనసాగించాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రము చూడండి యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదవండి కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును నేను తిరిగి నిన్ను మరల రప్పింతును రప్పించదను ఏవి నీచములో నీచములో ఏవి ఘనములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు వాటిని గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలే ఉండువు నీవు నా నోటి వలే ఉండువు ఉండువు వారు నీ తట్టుకు తిరగవలెను కాని వారు నీ తట్టునకు తిరగవలెను కాని నీవు వారి తట్టుకు తిరగకూడదు వారి తట్టునకు తిరగకూడదు తిరగకూడదు అంటున్నాడు కనుక దేవుడు అంటున్నాడు కాబట్టి యెహోవా ఇలాగు చెలవిస్తున్నాడు నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుస్తున్నట్లుగా నేను నిన్ను తిరిగి రప్పింతును ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలే ఉండువు వారు నీ తట్టునకు తిరగవలెను కాని నీవు వారి తట్టునకు తిరగకూడదు దేవుడు ఏమన్నారు చెప్పండి ఈ లోకములో సీకటిలో నుండి నేను నీకు మేలు చేసా భయంకరమైన శోధనలో నుండి నీకు నీ కీడును నీ అపాయమును తప్పించా నీకు రక్షణ ఆనందాన్ని కలగచేసా నీవు ఆ లోకములో ఉన్నప్పుడు నీకు ఏ సహాయము లేదు కానీ ఈరోజు నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నా సన్నిధిలో ఆరాధించే సమయాన్ని నీకు నేను ఇచ్చి ఉన్నా కనుక ఇప్పుడు నీవు ఆలోచించవలసింది ఏంటి చెప్పండి ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో ఏవి రమ్యమైనవో ఏవి అపవిత్రమైనవో నీవు గుర్తుపట్టిన ఎడల దేవుడే అంటున్నారు చెప్పండి నీవు నా నోటి వలే ఉంటావు అలాగనే దేవుడే అంటున్నారు చెప్పండి వారు నీ తట్టునకు తిరగాలి కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు ఎందుకంటే నీవు లోకములో నుంచి నేను నిన్ను కాపాడా కనుక నీ తట్టు వారు రావాలి నీ భక్తి తాత్పర్యాన్ని చూసి నీలో పరిశుద్ధతను చూచి వారు మారాలి కానీ వారి వలే నీవు మారనే మారకూడదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు నీవు ఎలా ఉంటున్నావు ఈరోజు లోకములోనికి వెళ్ళినప్పుడు లోకస్థుడిగా మరి దేవుడి మందిరానికి వచ్చినప్పుడు దేవుని కుమారుడు కుమార్తెగా ఉంటున్నావేమో అది చాలా నీకు ప్రమాదం అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక ఉంటే చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు అంతేకాని నులివెచ్చని స్థితి నీకు పనికి రాదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుకనే చూడండి అక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనములో అక్కడ పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు
తాళపు సెవులు నీకిచ్చదను నేను నీకు ఇచ్చదను నీవు భూలోకమందు నీవు భూలోకమందు దేని బంధించుదువో దేనిని నీవు బంధిస్తావు అది పరలోకమందును అది పరలోకమందు బంధింపబడును బంధింపబడును భూలోకమందు భూలోకమందు దేని విప్పుదువో దేనిని ఇప్పుతావు అది పరలోకమందును అది పరలోకమందు విప్పబడునని విప్పబడునని అతనితో చెప్పెను అతనితో చెప్తున్నారు యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి ఇదిగో పరలోకపు తాళపు శివులను నేను నీకు ఇచ్చియున్నాను కనుక నీవు నా మాటవలే నా నోటివలే నీ క్రియలు నీ ప్రవర్తన ఉన్నది కనుక దేవుడు అంటున్నాడు ఈ భూమి మీద దేనిని బంధిస్తావో అది బంధించబడుతుంది అలాగే దేనిని విప్పుతావో అది విప్పబడుతున్నది అంటున్నాడు కనుక నేను భూమి మీద నీకు సర్వాధికారము ఇచ్చి ఉన్నాను సాతాను అంధకార క్రియలు ఈ రోజు నుంచి నా నుండి దూరపరుసు ప్రభువా అని నీ విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు దానిని ఏం చేస్తారు చెప్పండి నీ దగ్గర నుంచి తొలగించి వేస్తాడు ఎప్పుడు చెప్పండి మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి అందుకు యేసు వారితో ఇట్లనెను మీరు దేవుని యందు విశ్వాసముంచండి ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని మీరు నమ్మండి అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుకు యేసు వారితో ఇట్లనెను మీరు దేవుని యందు శ్వాసముంచండి దేవుడు అంటున్నాడు మీరు దేవుని యందు శ్వాసముంచి దేవుడు అంటున్నాడు మీరు నా తట్టు తిరిగి ఉన్నారు నేను మీ తట్టు తిరిగి ఉన్నాను కనుక నా సన్నిధికి వచ్చి ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు మీరు విశ్వాసముతో అడగండి ఏది దేవుడు ఏమన్నారండి కొండలాంటి శోధనలే అయినా అలాగే మరణ అపాయాలైనా మనము భరించలేని భయంకరమైన ఆర్థిక ఇబ్బందులైనా దేవుడు అంటున్నాడు ఏదైనా మీరు విశ్వాసముతో అడిగితే వాటిని దేవుడు ఏమన్నారు చెప్పండి ఆ కొండను తీసి మరి ఈరోజు నీ యొద్ద నుంచి ఏ విధముగా తొలగించబడుతుందో అదే రీతిగా మీ సమస్యలు తొలగించబడతాయి అది మీరు నమ్మండి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నమ్మి మీరు ప్రార్థన చేయండి చేసినప్పుడు తప్పకుండా అది మీకు కలుగునని మీరు నమ్మండి నమ్మి మీరు ప్రార్థన చేయండి నమ్మకుండా ప్రార్థన చేసినప్పుడు ఎంతకాలం మనం వెళ్ళినా మనం విశ్వాసము లేని వారిగా ఉంటే ఏ మేలును మనము చూడలేము కనుక మీరు విశ్వాసముతో ప్రార్థన చేయండి ఒకప్పుడు దేవుని కార్యాలు చూశారు కానీ ఇప్పుడు మర్చిపోయారు లోకము తట్టు మీరు తిరుగుతున్నారు కనుక ఇప్పుడు అవన్నీ మీకు దూరం అయిపోయినాయి కానీ ఇప్పుడు అంటున్నాడు మరలా తిరిగి నేను మీకు ఇస్తాను నా తట్టు మీరు తిరగండి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని తట్టు మనం తిరిగితే ఏది మేలు అయినదో ఏది కీడైనదో ఏది రమ్యమైనదో ఏది ఘనమైనవో ఘనహీనమైనవో వాటిని గుర్తుపట్టి మీరు నా సన్నిధిలో ప్రార్థన చేసిన ఎడల దేవుడు అంటున్నాడు తప్పకుండా మీకు అవి కలుగును దేవుడు తెలియపరుస్తున్నాడు తప్పకుండా అవి మీకు దొరుకుతాయి కనుక వాటిని మీరు అడగండి అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు తప్పకుండా నేను చేయడానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు కనుక చూడండి 1వ యోహాను 4వ అధ్యాయము
మొదటి వచనములో ప్రియులారా ప్రియులారా అనేకులైన అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి లోకములోనికి బయలు దేరి ఉన్నారు కనుక కనుక ప్రతి ఆత్మను నమ్మక మీరు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో దేవుని సంబంధమైనవో కావో కావో పరీక్షించుడి పరీక్షించుకొనండి దేవుడు ఏమన్నారు చెప్పండి ప్రియులారా అనేకులు అబద్ధ ప్రవక్తలు లోకములో బయలు వెళ్ళి ఉన్నారు ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో మీరు ఆలోచన చేయండి దేవుడు ఏమన్నారు చెప్పండి సామెతల గ్రంథము 23వ అధ్యాయం మొదటి వచనములో మీరు ఏలికతో భోజనము చేయునప్పుడు నీవెవరి సమక్షమున ఉన్నావో మీరు ఎవరి పక్షమున ఉన్నావో ఉన్నావో బాగుగా యోచించు బాగుగా నీవు యోచించి నీవు తిండిపోతువైన యెడల నీవు తిండిపోతువైన యెడల నీ గొంతుకకు నీ గొంతునకు కత్తి పెట్టుకొనుము నీవు ఎవరి పక్షాన ఉన్నావో దేవుడు అక్కడ మొదటి వచనంలో ఏమన్నారు చెప్పండి నీవు ఏలికతో కూర్చున్నప్పుడు నీవు ఎవరి పక్షాన ఉన్నావు నీవు ఏ రీతిగా ఎవరి పక్షాన ఉన్నావు నీవు ఏలికతో భోజనము చేసిన వారితో నడుస్తున్నా దేవుడు అంటున్నాడు నీవు ఎవరి పక్షాన ఉన్నావు ఎవరి మనిషివు బాగా నీవు ఆలోచించుకో నీవు ఆలోచించుకుంటే ఈ రోజు ఈ అబద్ధికుడి పక్కన కూర్చుంటామా ఈ అబద్ధపు మాటలు వింటామా అలాగే దేవుడి మందిరంలో నీకు చేసిన మేళ్ళు మరి మరిసిపోయి అతను సాతాను యొక్క సంబంధిగా మారిపోయిన ఆ మనిషిని భ్రష్టుడి యొక్క మాటలు మనం వింటామా వినము వింటున్నాము అంటే ఎవరి పక్షాన ఉన్నాం చెప్పండి మనం క్రీస్తు పక్షాన లేని వారిగా ఉన్నాం కనుక సంఘములో దేవుడు అంటున్నాడు ఈ లోకములో క్రీస్తు విరోధులు ఎప్పుడు బయలుదేరి ఉన్నారు అది లోకములో దేవుని ఆత్మ వలె సంచారం చేస్తుంది కనుక ఆ ఆత్మ దేవుని పరమైనదా అది సాతాను పరముగా మాట్లాడుతుందా నీవు బాగా యోచించి వారి పక్కన కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు బాగా నీవు ఆలోచన చేసుకో దేవునికి స్తోత్రము అలా కనుక నీవు దేవుడు అంటున్నాడు ఇదిగో నీకు చేసిన మేళ్లను నీవు చెడగొట్టుకొనక దేవుడు నీ ఎడల అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు కానీ వాటిని చెడగొట్టుకొనక దేవుని మందిరములో క్షేమాభివృద్ధి కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సంఘములో క్షేమముగా నీవు ఉండాలి నా సంఘములో క్షేమాభివృద్ధి కొరకు నీవు పరిచర్య ధర్మము చేయాలి అని ఆయన కోరుకున్నాడు కనుక నీవు బాగుగా ఎవరి పక్షాన నీవు ఉన్నావో నీవు వారి తట్టుకు తిరగకూడదు కానీ వారే నీ తట్టుకు తిరగాలి కనుక ఏవి రమ్యమైనవి ఏవి ఘనమైనవి ఏవి నీచములై ఉన్నావో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉంటావు నువ్వు నా నోటి వలె అంటున్నాడు దేవుడు నా నోరు ఎలా ఉందో చెప్పండి ఏది కావాలి అన్న ప్రభు సన్నిధిలో ఆయన మాట మన మాట ఒకటైతే దేవుడు అన్నాడు మీకు ఏది కావాలో అడగండి నేను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు కనుక ఈరోజు ప్రతి ఒక్క అవసరాన్ని దేవుడు తీరుస్తున్నాడు అంటే మామూలను దేవుడు పిలిచిన కాడించి మరి ఏ విషయంలో ఇది దేనికి కంగారు పడతలా మేము ఎందుకంటే సమస్తము ఏ క్షణములో ఏమి చేయాలో వాటినే చేస్తున్నాడు అనేక మంది పాస్టర్లు మాకు సహాయముగా కొంతమంది వచ్చిన దేవుడి మీద ఆధారపడ్డాం కానీ వారిని ఎంతవరకు అంతవరకే మేము వారితో కలిసి ఉన్నాం కానీ ఎక్కువగా మేము ఏ విషయంలో ముందుకు వెళ్ళలేదు దేవుడే మాకు తోడుగా ఉన్నాడు కనుక ఆయన మీదనే మేము ఆధారపడి ఉన్నాం దేవునికి స్తోత్రము కనుక దేవుడు అంటున్నాడు
మీరు దేవుడు ఏమన్నారు చెప్పండి మార్కు సువార్తలో కనుక మీరు ఏమన్నారు చెప్పండి మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నాం కదా అందుకు యేసు వారితో ఇట్లనేను మీరు దేవుని యందు పూర్తిగా విశ్వాసము ఉంచుడి ఉంచండి అప్పుడు దేవుడు మీకు ఏది కావాలో అది చేస్తాను అంటున్నాడు ఈ రోజు కొండలాంటి భారము నీ కుటుంబంలో ఉందా నీ బిడ్డల మీద ఉందా అలాగే వ్యాధితో బాధతో ఆ బాధను భరించలేని భారముతో ఉండి దేవుడు అంటున్నాడు విశ్వాసముతో మీరు నన్ను అడగండి ఆ కొండ ఏ రీతిగా విశ్వాసముతో అడిగినప్పుడు ప్రభు అన్నాడు ఆ కొండ మీ యొద్ద నుండి తొలగించబడుతున్నట్టుగా మీ సమస్యలు తొలగించబడతాయి కనుక మీరు విశ్వాసముతో నన్ను మీరు అడగండి అడిగితే తప్పకుండా నేను చేస్తాను అని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు అలాగే చూడండి ఓ రెండో రాజులు 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఒక స్త్రీ మరి ఎంతగానో భక్తి తాత్పర్యము కలిగి అనేక బాధలు వేదనలు అనుభవిస్తూ ఆమె అనేక మంది దైవ సేవకులు ఆమె దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేసి ఆమె యొక్క సంతోషాన్ని సంతోషంగా ఆమె జీవించాలని అనేక మంది దైవ సేవకులు ఆమె కుటుంబంలో ప్రార్థన చేశారు చేసినప్పుడు ఆమె ఒక్క ఎందుకంటే ఆ ఇంటికి వచ్చే దైవ సేవకులలో ఒక్కరిని మాత్రము భక్తి కలిగిన దైవ సేవకుడు అని గుర్తించగలిగింది అమ్మగారికి అయ్యగారికి వందనం నా పేరు నాగలక్ష్మి నిన్న ఎక్కడో నుంచి వస్తున్నాను నాకు పెళ్ళై 3 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్తే 2 సంవత్సరాలు టాబ్లెట్లు వాడాను తర్వాత ఆరోగ్యం బాగోట్లేదని హాస్పిటల్కి చూపించుకుంటానికి వెళ్తే బ్లడ్ టెస్టులు చేసి కిడ్నీలు పాడైపోయినాయని చెప్పారు కిడ్నీలు పాడైపోయినాయని చెప్తే మణిపాల్ హాస్పిటల్లో టాబ్లెట్లు వాడుతున్నాను ఆయన అయితే బతకడం కష్టం చనిపోయింది మొత్తం పాడైపోయినాయి అమ్మ కొన్ని రోజుల వరకే గ్యారంటీ ఇస్తాము మా దగ్గర నుంచి వద్దు తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి ఏదో మందులు వేసుకుంటా బ్రతకాలి అలా చూసుకుంటా ఉన్నాను జాగ్రత్తగా చూసుకోవాలి నేనైతే నమ్మకం చెప్పనని చెప్పి పంపించేశాడు నాకైతే తల్లి లేదు చనిపోయి 3 సంవత్సరాలు తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు నేను అన్ని మా అమ్మమ్మలు మా అమ్మమ్మలే చూసుకుంటారని అయితే ఈ విషయం మా ఆయనకి తెలియదు నెల తర్వాత వచ్చి చూసి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిన తర్వాత నా పరిస్థితి బాగా విషమం అయిపోయింది కాళ్ళు నీరు వచ్చేసింది కాళ్ళు నీరు వచ్చేసిన ఒక 10 రోజులు చూశాడు 10 రోజులు చూసిన తర్వాత మా ఇంటికి పంపించేశాడు మళ్ళీ మా ఇంటికి వచ్చినాక మా అత్త చర్చికి వస్తుంది అంతకుముందు నుంచే అంతకుముందు నాకు బాగున్నప్పుడు 2 రోజులు వచ్చాను సాక్ష్యాలు ఉన్నావు కదా నువ్వు కూడా చర్చికి వస్తే నువ్వు మళ్ళీ బాగా అయిపోతావు చర్చికి రమ్మని చెప్పింది నాకు కాలు లేదని కక్క పంపించింది నేను రాను చర్చికి నాకు రావడం కుదరదు కక్క నేను రాలేనని చెప్పాను నాకు బైబిల్ ఇచ్చి చదువుకుని ప్రార్థన చేసుకో ఎలా అయినా వస్తావని చెప్పింది అలాగే ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఇంట్లో కూర్చున్నాను అలా 20 రోజులు చేసిన తర్వాత మా తమ్ముడు బండి ఎక్కించుకొచ్చాడు బండి మీద తీసుకొస్తే బండి మీద కూర్చుని వచ్చాను వచ్చిన మొదటి వారంలోనే కాలు సగం అయిపోయింది ఒక మడతకే వచ్చాడు చాపుకోవడానికి వచ్చేది కాదు ఆ రోజు సాయంత్రం కాలు చాపడానికి స్టడీగా అయిపోయింది పౌర్ణమి రోజు వచ్చాను అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన నైట్ ఇక్కడే స్టే చేసి నేను నిద్రపోయాను ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు మాట్లాడిన విధంగా నేను పూర్తి స్వస్థతను పొందాను ఆ రోజు నుంచి నేను తిన్నా వాంతి రావడం లేదు వాంతి రాగిపోయినాయి యూరిన్ కూడా బంద్ అయిపోతుంది యూరిన్ కూడా మొత్తం నాలో ఎలాంటి ప్రాబ్లం ఉందో అన్నీ దేవుడు ఆ రోజు క్షణంలోనే తీసేస్తాడు కానీ కాలు నడవనీయలేకపోయింది అలాగే ఇద్దరు పట్టుకుంటే వచ్చాను 2-3 వారాల తర్వాత మొన్న పోయిన వారం నుంచిన్న తర్వాత ఇంటికి వెళ్ళాక రోజు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేసేవాళ్ళు నీకు ఆరోగ్యం ఎలా ఉందమ్మని ఫోన్ చేసి ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తున్నాం అమ్మగారు నుంచిన నేను మామూలుగా నడను కాలు నడవడానికి సహాయం చేసింది ఇప్పుడు మామూలుగానే నడుస్తున్నాను నడవలేను నన్ను ఇక్కడ తీసుకొచ్చి దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు మళ్ళీ నా జీవితానికి నాకు ఇచ్చాడు నన్ను వదిలేసుకున్నాను నా అనుకున్న భర్త నా దగ్గర 10 రోజులకు ఒకసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు అయినా నన్ను చాలామంది బతకవు కదా చచ్చిపోతావుగా నీకెందుకు ఆశలు
పద్దాకి నీ మా ఇంటికి వెళ్తాను మా ఇంటికి వెళ్తాను ఎందుకు చచ్చిపోతావు నీకెందుకు చచ్చిపోయేదానికి ఎందుకు ఆలోచన అలాగంటే ఆలోచన పెట్టుకోకుండా నీ పన్ను చూసుకో అన్నారు కానీ నీకు ఎలా అని వదిలిపెట్టబుద్ది మమ్మలేదు తల్లి తండ్రి ఎవరు లేరు ఇప్పుడు ఈరోజు చనిపోయిన తర్వాత ఏం చనిపోయినా మనుషులు అంటే నన్ను ఎవరు చూస్తారని ఏడ్చేదాన్ని నేను లేవని స్థితిలో ఉంచి దేవుడు నన్ను లేపాడు నన్ను బ్రతికించి ఈరోజు సన్నిధిలో సజీవురాలుగా నిలబెట్టి నా జీవితాన్ని మళ్ళీ నాకు ప్రసాదించాడు నడవలేననుకునే నిన్ను నడుస్తున్నాను ఇప్పుడు బాగానే ఉంది కాళ్ళు నొప్పి కూడా తగ్గిపోయింది అమ్మగారు రోజు నాకు ప్రార్థన చేస్తారు ఫోన్ చేసి అమ్మగారు రోజు ఫోన్ చేసి నా ఆరోగ్యం ఎలా ఉంది ఏంటని కనుక్కుని ప్రార్థన చేశారు ఆ రోజు నుంచి నాకు కాళ్ళు నొప్పులు లేవు ఏమో వాళ్ళుగా నేను నడుస్తున్నాను కాలు కొంచెం ఆవుడైంది అది కూడా తగ్గిపోతుందని నమ్ముతున్నాను దేవుడైతే నేను ఏ రోజు అయితే కన్ను తడిపడేస్తే ఏడుస్తాను ఆ రోజు నాకు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేస్తారు నాకు పరిస్థితి ఇలా అయిపోతుంది నిజంగా నీళ్ళు అన్నట్టు నేను ఒంటరిగానే బ్రతకాల్సి వస్తాను అని ఏడ్చేదాను ఇప్పుడు కూడా అదే బాధ కానీ ఆ బాధ రాదేమో మా అమ్మల్ని 10 రోజులు మట్టి మా ఆయన ఫోన్ కూడా చేయట్లేదని వదిలేసుకున్నాను దేవుడి మీద భారం పెట్టదులేసాను అనుకోకుండా ఈరోజు మా దగ్గర చూడడానికి వచ్చాడు వదిలేస్తాడేమో సార్ నేను కూడా అసలు వదిలేసుకుందామని బ్రతుకుతున్నాను బ్రతుకుతుంటే ఈరోజు చూడడానికి వచ్చి వెళ్ళిపోయాడు చూసి వెళ్ళిపోయాడు మరి నా కాలు నాకు వచ్చింది అంతే నేను నడిచి ఎవరు పట్టుకోకుండా నడుస్తాను సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అంటున్నాను అయ్యగారు కూడా ఫస్ట్ ప్రార్థన చేసిన రోజు నీకు అన్నీ శుభ్రంగా తగ్గిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోమని చెప్పారు అదేవిధంగా ప్రార్థన చేసుకున్నాను నేను పూర్తి స్వస్థతను పొంది అన్నాను దేవుడు నాకు చాలా సహాయం చేస్తాడు నా జీవితాన్ని నాకు మళ్ళీ ప్రసాదించాడు నేను ఎవరికి భారం కాకూడదు ఎట్లయినా చనిపోవాలని అనుకున్నాను ఆ టైంలో కానీ నాకు దేవుడు చనిపోవడం మార్గం కాదు బ్రతికే నీ సాధించమని నన్ను సజీవురాలకు ఈ సన్నిధిలో నేను పెట్టాను అందుకు దేవుడికి ఎంతగానో రుణపడి ఉంటాను నేను బ్రతుకున్నంత వాళ్ళు ఈ సన్నిధిలోనే ఉంటానని చెప్తున్నాను దేవుడికి గొప్ప సాక్ష్యం దీవించిన కాక కోసంతో నేను ఇక్కడికి వచ్చాను విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశాలు వచ్చాయి కానీ ఎందుకో ఎలా అనిపించలేదు ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము తర్వాత 2 డిసెంబర్ వచ్చామండి లాస్ట్ ఇయర్ 2 డిసెంబర్ మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము ఏ పాంప్లెట్ చూసి రాలేదండి మేము నమ్మకం ఏంటంటే దేవుడే మా ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం ఈ గొప్ప దీవించిన కాక